ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతిలో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. మన ఐఐటిలో పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడో కానీ పడవు నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ రెగ్యులర్ పొజిషన్స్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ రెగ్యులర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఫ్రెండ్స్ అక్కడ అంటే ఆఫీసులో పనిచేసే జాబ్స్. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే అప్లై చేసేసుకోండి. అంటే ఇప్పుడు చాలామంది పర్మనెంట్ జాబ్స్ కోసమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏ పర్మనెంట్ జాబ్ అయితే ఉంది అది కూడా మన తెలుగు స్టేట్స్లోనే ఉంటుంది పోస్టింగ్ అనేది. సో మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసి ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకు క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు వచ్చే ఛాన్స్ ఉందేమో. సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందే వస్తే అది జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీ ఏం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీరు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే ఫ్రెండ్స్, సో ఇప్పుడు క్లియర్గా అయితే చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అలాగే లైక్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేసినట్లయితే ఓకే, చాలామందికి మన వీడియో అనేది ఉపయోగపడుతుంది. మనం ఇంకా వీడియోస్ చేయాలి అని మాకు కూడా మోటివేషన్ అయితే ఉంటుంది. సో అందుకోసం మీకు లైక్స్ చేయమనైతే అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అందిస్తున్న ప్రైవేట్ జాబ్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే క్విక్గా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటిని కూడా మీకు డ్రైవ్స్ అనేది మెగా జాబ్ మీద డ్రైవ్స్ అనేవి మీకు తెలియచేస్తూ ఉన్నాము. సో మీరు చూసుకుని ఇంట్రెస్ట్ మీకు తెలియ కామెంట్ బాక్స్లో లైక్ చేసినట్లయితే కామెంట్స్ చేసినట్లయితే మాకు కూడా తెలుస్తుంది మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేసి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా అలాగే షార్ట్ నోటిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని కూడా మిస్ అయితే అవ్వద్దు. అలాగే ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్కి తెలుపండి, యూజర్ మాన్యువల్, అప్లై ఆన్లైన్, స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ 23/8/2023, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 22/9/2023, అప్ టు 5 PM లోపల అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్కి అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ డీటెయిల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే వచ్చింది. సో అడ్వర్టైజ్మెంట్ డిప్యూటీ లైబ్రేరియన్ పొజిషన్ ఒకటైతే ఉంది, లైబ్రరీ అయితే ఉంది, లెవెల్ 12 శాలరీ పే చేస్తారు, గ్రూప్ ఏ పొజిషన్ చెప్తున్నారు, డిప్యూటీ రిజిస్ట్రారు. సో గ్రూప్ ఏ పొజిషన్ అడ్మినిస్ట్రేషన్లో కావాలి. జూనియర్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 3 అయితే ఉంది, 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1 అడ్మినిస్ట్రేషన్లో ఒకటైతే ఉంది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్ కంప్యూటర్ సెంటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఒక్కొక్క వేకెన్సీ చొప్పున ఉన్నాయి. ఇక్కడ కేటగిరీస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. జూనియర్ టెక్నీషియన్ అయితే వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్లో 1, ఫిజిక్స్లో 1, అలాగే సిస్టమ్ కంప్యూటర్ సెంటర్లో 2, వర్క్షాప్లో 3, కెమిస్ట్రీలో 1 అయితే ఉన్నాయి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ లెవెల్ 4 కోర్స్లో అయితే వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇలా పర్మనెంట్ పొజిషన్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనే 3 రకాల పొజిషన్స్ అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అది చూసేద్దాము. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ డేటు 23 ఆల్రెడీ స్టార్ట్ అయింది, లాస్ట్ డేటు 22/9 అయితే చెప్తున్నారు. డిప్యూటీ లైబ్రేరియన్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ డిసిప్లిన్స్, మాస్టర్ డిగ్రీ లైబ్రేరియన్స్ అని చేసి అట్లీస్ట్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. డిప్యూటీ రిజిస్టర్ పే లెవెల్ 2 అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ 55% మార్క్స్ అయితే ఉంది. సిఏ ఐసీడబ్ల్యూ కానీ చేసినా పర్వాలేదు, అకౌంటెంట్ రిలేషన్ చేసినా పర్వాలేదు. సో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. డిప్యూటీ రిజిస్టర్ కూడా అయితే వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాస్లో ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటే జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 3 పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. సో ఎక్స్పీరియన్స్ అడగట్లేదు కాబట్టి మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ నెక్స్ట్ జూనియర్ హిందీ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే చూడండి,
బ్యాచిలర్ డిగ్రీని హిందీ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ అయితే ఉండాలి, మినిమం మీడియంలో ఉండాలి, మినిమం అట్లీస్ట్ 3 ఇయర్స్ రిలెవెంట్ ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్స్ కంప్యూటర్ సెంటర్ లెవెల్ 6 అయితే వచ్చేసి మీరు బీఈ బీటెక్ ఎంఎస్సీ కానీ సిఎస్ఈ ఈసీఈ ఐటీ సాఫ్ట్వేర్స్ ఎలా చేసినా పర్వాలేదు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లినక్స్ సర్వీస్ యూటిలైజేషన్ హెచ్పీసీ మీద, సో ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ కంప్యూటర్ సైన్స్లో అయితే వచ్చేసి బీఈ బీటెక్ సిఎస్ఈ ఐటీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ చేసినా పర్వాలేదు విత్, అలాగే మీకు చూడండి ఫ్రెండ్స్ విత్ 5 ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. జూనియర్ టెక్నీషియన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి సరిపోతుంది, లేదా పోస్ట్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ ఎల్సీ తర్వాత 2 ఇయర్స్ ఐటీఐ విత్ 60% మార్క్స్ ఉంది, 2 ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండైతే ఉండాలి. ఫ్రెండ్స్ దీనికి కూడా చూడండి నో ఎక్స్పీరియన్స్, సో ఈ పొజిషన్స్కి నో ఎక్స్పీరియన్స్. జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ చేసి ఉండాలి, నో ఎక్స్పీరియన్స్. జూనియర్ టెక్నీషియన్ సిస్టమ్స్ అయితే వచ్చేసి బీఎస్సీ బీసీఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలి, అలాగే 2 ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, వేటి వేటి మీద ఉండాలి కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. జూనియర్ టెక్నీషియన్ వర్క్షాప్ అయితే వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి, లేదా ఐఐటి ఐటీఐ ట్రేడ్ మెకానిస్ట్ ట్రేడ్ ఫిట్టర్ అలాంటి వాటిలో చేసినా పర్వాలేదు, బట్ ఐటీఐ వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 3 ఇయర్స్ డిప్లొమా చేసినట్లయితే నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జూనియర్ టెక్నీషియన్ కెమిస్ట్రీ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి 3 ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్స్కి మీరు అర్హులు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఎక్స్పీరియన్స్ అనేది తప్ప కొన్ని పొజిషన్స్కి అయితే కంపల్సరీ ఇచ్చారు, ఆ పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే మోస్ట్లీ సెలెక్ట్ అయితే చేయరు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే. అలాగే ఫీ అయితే వచ్చేద్దాము. సో గ్రూప్ ఏ దానికి 500 రూపీస్ పే చేయాలి, గ్రూప్ బి దానికి అయితే వచ్చేసి 300 రూపీస్ పే చేయాలి, గ్రూప్ సికి అయితే 200 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జామ్టెడ్ ఫర్ ద ఫీ పేమెంట్, సో వాళ్ళు ఫీ అయితే పే చేయక్కర్లేదని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆర్ఎంటీ క్విరీస్ ఉంది కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే మీరైతే మెయిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్స్ అయితే వచ్చేసి 50 ఇయర్స్ ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ లిమిట్స్ అని ప్రతి పోస్ట్ కింద అయితే ఇచ్చారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ నేను కవర్ చేయలేదు ఫ్రెండ్స్, సో అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అయితే ఉంది జూనియర్ అసిస్టెంట్కి, జూనియర్ హిందీ అసిస్టెంట్ కూడా 27 ఇయర్స్, జూనియర్ టెక్నికల్ సూపరింటెంట్కి 32 ఇయర్స్ అయితే ఉంది, జూనియర్ టెక్నీషియన్కి 27 ఇయర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి 32 ఇయర్స్, ఇలా అప్పర్ ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడ కిందనే ఇచ్చారు. సో నేను ఏజ్ లిమిట్ అయితే చెప్పేటప్పుడు కవర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కవర్ చేశాను ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఇప్పుడు అప్లై ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే ఉంది కదా, ఈ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే ఈ విండో ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ ఫర్ హెల్ప్ డాక్యుమెంట్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేయండి, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. సో నేను క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిందంటే నేమ్ ఇన్ ఫుల్ లెటర్స్లో రాయండి. సో ఎలా రాస్తారంటే 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. కన్ఫామ్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. జెండర్ 2 మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి మెన్షన్ చేయండి. ఇక్కడ మీ కేటగిరీ జెండర్లా ఎస్సీఐ ఎస్టీఐ ఓబీసీ ఐడబ్ల్యూఎస్ఐ మెన్షన్ చేయండి. మీ నేషనాలిటీ ఇండియనా ఆధారా మెన్షన్ చేయండి. అలాగే ఆర్యూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఒకవేళ ఉంటే ఎస్ పెట్టండి, ఎస్ పెడితే డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి టిక్ బాక్స్ టిక్ కొట్టేసి రిజిస్టర్ అయితే చేసుకోవడమే ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా అయితే మీకు మెయిల్ వస్తుంది, యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని చెప్పేసి వస్తుంది విత్ లాగిన్ డీటెయిల్స్ అయితే వాళ్ళు పంపిస్తారు. మీరు ఓకేనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మీకు ఈమెయిల్ అనేది ఈ విధంగా వస్తుంది, ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. ప్లీజ్ క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అయితే అని చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఈ క్లిక్ హియర్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ క్లిక్ చేయడం తోటే ఈ పేజ్కి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. యూజర్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అని ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి.
फ्रेंड्स वन्स लॉगिन चेसुकुन तर्वात इक्कड मीकु जनरल क्वालिफिकेशन एक्सपीरियंस रेफरेंस अटैचमेंट्स प्रीव्यू एप्लीकेशन अप्लाई फॉर द पोस्ट सो पेमेंट इला इन्नी स्टेप्स अयिते उन्नायि फ्रेंड्स 8 स्टेप्स अयिते उन्नायि ई 8 स्टेप्स मीरु कंप्लीट चेसिनट्लयिते मी एप्लीकेशन फॉर्म सक्सेसफुल गा सबमिट अयिते अवुतुंदी అలాగే మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్కి అయితే వెళ్ళండి. లాగౌట్ చేసుకోవాలంటే ఇక్కడ లాగౌట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైటిల్ మిస్టరా మిసెసా ఏదో రాయండి. నేమ్ ఇన్ ఫుల్ లెటర్స్ అప్లికెంట్ నేమ్ రాయండి, మీ ఫాదర్స్ నేము అలాగే మదర్ నేము, మీ జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు ఇస్తారు కదా ఫ్రెండ్స్ అవి డిస్ప్లే అవుతాయి. ఆర్ యు పర్సన్ విత్ డిజబిలిటీ నేషనాలిటీ ప్రిఫరెన్స్ ప్రొఫెషన్ డీటెయిల్స్ అయితే రాయండి. ఆర్ యు రెగ్యులర్ ఐటీఐ స్టాఫ్, మీరు రెగ్యులర్ ఐటీఐ స్టాఫ్ అయితే నో పెట్టండి. ఒకవేళ మీరు స్టాఫ్ మెంబర్ అయితే మాత్రం ఎస్ పెట్టండి. ఆర్ యూ వర్కింగ్ సెంటర్ స్టేట్ పిఎస్యూ అనౌన్స్ అంటే మీరు ఎక్కడైనా పనిచేస్తున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అంటున్నారు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వచ్చేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్, సో మీకు ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్స్ వచ్చా, సో ఎస్ పెట్టండి ఫ్రెండ్స్. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. బట్ ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ ఉంటే జనరల్గా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి, అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి కరెంట్ అడ్రస్ అయితే వస్తుంది. కరెంట్ అడ్రస్ రాయండి ఇక్కడ, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ సిటీలో ఉంటున్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, ఏ కంట్రీలో ఉన్నారు, ఏ పిన్ కూడా మెన్షన్ చేయండి. సో ఇది కరెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి సేమ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మిమ్మల్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి తీసుకొస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్లో మీరు ఎక్కడ కంప్లీట్ చేశారు, ఏ స్కూల్లో కంప్లీట్ చేశారు, ఏ బోర్డులో కంప్లీట్ చేశారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇది మీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు క్లోజ్ చేశారు, అంటే మీకు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మీకు సర్టిఫికేట్ వచ్చింది, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ కొట్టండి. అలాగే ఇక్కడ డిప్లొమా ఐటీఐ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఉన్నవాళ్ళు, లేకపోతే యూజీ ఎవరైనా డిగ్రీ ఉంటే డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు యూజీ కోర్సులు కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రొవైడ్ అదర్ డిగ్రీ నేమ్ ఇఫ్ అదర్ సెలెక్టెడ్, సో మీరు ఇక్కడ ఇచ్చిన డిగ్రీస్ మీ దగ్గర కాకుండా ఇంకా ఏదైనా డిగ్రీ మీ దగ్గర ఉంటే మాత్రం అదర్ క్లిక్ చేసుకుని అదర్స్లో మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారో అది మెన్షన్ చేయమని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి పీజీ డీటెయిల్స్, అంటే ఒకవేళ మీరు పీజీ అంటే ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎంఎల్ఐసి కానీ ఎంఎల్ఎస్ఎస్సీ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ అదే కానీ చేస్తుంటేమండి. అడిషనల్ డీటెయిల్స్ అంటే మీకు అదర్ దాన్ డిప్లొమా ఇంకా ఏమైనా అడిషనల్ కోర్సులు చేసినట్లయితే వాటిని ఇవ్వండి. ఇంకా డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ అయితే చూడండి ఎక్స్పీరియన్స్ స్టెప్స్ ఉంది కదా, కరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడన్నా ప్రజెంట్ పనిచేస్తుంటే రాయండి. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అయితే ఇక్కడ పడుతుంది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు పని చేయట్లేదు కానీ ఇదివరకు ఎప్పుడో పనిచేశారు, సో ఆ ఏం పనిచేశారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేద్దాము. నెక్స్ట్ అయితే రిఫరెన్సెస్ స్టెప్స్, రిఫరెన్సెస్ అయితే వచ్చేసి కంపల్సరీగా ఇక్కడ రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. 2 రిఫరెన్స్ పర్సన్స్, ఆ రిఫరెన్స్ యొక్క ఫస్ట్ నేము అలాగే ఆ రిఫరెన్స్ యొక్క ఈమెయిల్ ఐడి, రిఫరెన్స్ అడ్రస్, రిఫరెన్స్ మొబైల్ నెంబరు, డిజిగ్నేషన్, యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కంపెనీ, ఇప్పుడు ఎందులో పనిచేస్తున్నారో, సో కంపల్సరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది మీ కాలేజీ ప్రొఫెసర్స్ కానీ, మీ స్కూల్ టీచర్స్ కానీ, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరిదైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. బట్ హయ్యర్ ప్రొఫెషన్స్లో ఉండాలి వాళ్ళు. ఇవన్నీ ఇచ్చేసి సేవన్ నెక్స్ట్కి వెళ్తే మీకు అటాచ్మెంట్ స్టెప్కి అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. అటాచ్మెంట్స్ అయితే వచ్చేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో సైజు 500 KB ఉండాలి మెన్షన్ చేస్తున్నారు. అలాగే సిగ్నేచర్ కూడా 500 KB ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్స్ అయితే వచ్చేసి 2 MB అయితే ఉండాలి. నో అబ్జెక్షన్ ఇక ఇదైతే అన్ని కలిపి అప్లోడ్ చేయండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే సో అవైతే ప్రొడ్యూస్ చేయాలి, మిగతా వాళ్ళకి అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి. మిమ్మల్ని ప్రివ్యూ అప్లికేషన్కి అయితే తీసుకెళ్తుంది. సో ప్రివ్యూ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి అండ్ ప్రొసీడ్ టు కన్ఫామ్కి అయితే వెళ్ళిపోండి. అన్నీ మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ద పోస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. చేసిన తర్వాత క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీ జూనియర్ సూపరింటెండెంట్. సో ఒకవేళ పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. పేమెంట్ స్టెప్లో మీరు ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, వాళ్ళకి నాట్ అప్లికేబుల్ అయితే వస్తుంది. సో ఎవరికైతే
ఎవరైతే ఫీ పే చేయాలో వాళ్ళకైతే ఇలాంటి విండో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, నాట్ పెయిడ్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇక్కడ రెండు పొజిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీ పేమెంట్ విండో ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు మీ కార్డ్ నెంబర్ కానీ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏ విధంగానైనా చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే నౌకి వెళ్ళిపోయి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి పే నౌకి వెళ్తే సో పేమెంట్ చేయమని అయితే వస్తుంది ఫ్రెండ్స్. పేమెంట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా అయితే కనిపిస్తుంది, పేమెంట్ సక్సెస్ అని అయితే కనిపిస్తుంది, అమౌంట్ అని కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను ఎప్పుడైనా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మేము అన్ని కామెంట్స్ కూడా రిప్లై అయితే ఇస్తూ ఉంటాము. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది.